ఐటీడీపీని వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి గారి సతీమణి మీద అనుచితంగా పోస్టులు పెట్టడం, ముఖ్యమంత్రి గారి భార్యను టార్గెట్ చేసుకొని అనుచితంగా కొన్ని కమెంట్లు కొన్ని మేమ్స్ తయారు చేసి వదలడం, దీని మీద సిఐడి ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత అది ఐటీడీపీనే చేసింది అని చెప్పి ఆ కన్వీనర్గా ఉన్నటువంటి చింతకాయల విజయ్ తనను పిలిచి విచారించాలి అని చెప్పి 41A కింద నోటీస్ ఇవ్వడం కోసం ఇంటికి వెళ్తే ఆయన ఉన్నారు అని చెప్పి స్పష్టంగా వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ అడ్గించడం, లోపల కుటుంబ సభ్యులు అప్పగించడం, లోపలికి పోనీ కూడా చేయడం, ఇదంతా జరిగేసరికి ఆ విజయ్ వెనక నుంచి గోడ దూకి వెళ్ళిపోయారు. గోడ దూకి బయటకు వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఆయన నోటీస్ ఇచ్చేసి వచ్చేసారు ఈ మొత్తం ఎపిసోడ్లో. సో తాను ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి భావించినటువంటి సిఐడి మరి లోపలి వెళ్ళి ఏమైనా చూసిందేమో. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇటు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అండ్ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక వర్గం అంతా, అంటే పార్టీలు, మీడియా, మేధావులు, అంతర్జాతీయ మేధావి సంఘాలు, వీళ్ళందరికీ కూడా అదే మామూలుగా విరుచుకుపడట్లేదు ప్రభుత్వం మీద. అండ్ దీని మీదనే వీళ్ళ విరుచుకుపడతనాన్ని చూసి మంత్రులు కూడా అటు మేరుగ నాగార్జున గారు, ఇటు జోగి రమేష్ గారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇటు తెలుగుదేశం పార్టీనే కాకుండా వాళ్ళ మీడియాను, అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురువు, రాజగురువు అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారి గురువును అటు చింతకాయల విజయ్ని, చంద్రబాబు నాయుడు గారిని చెడామడ వీళ్ళైతే వాయించేశారు. అసలు ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద ఇంత అనుచితంగా, అది కూడా అధికారిక అకౌంట్లో నుండి ఎవరో చిన్న చితక కింది స్థాయి వాళ్ళు పెట్టారు అంటే ఏదో వాళ్ళు వాళ్ళ ఏమంటారు అట్లా చూసి వదిలేయచ్చాము. అధికారిక అకౌంట్ల నుండి, అధికారిక వెబ్సైట్ల నుండి ముఖ్యమంత్రి గారి భార్యనే దూషించుకుంటూ ఇంత దారుణంగా నీచ ప్రవర్తనకు ఒడిగట్టడం ఏంటి? ఐటీడీపీ పేరుతోటి చాలా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అరే ఇలా చేశారని చెప్పి పిలిచి నోటీసులు ఇవ్వడమే తప్పవుతుందా? అంటే ఇటువంటివన్నీ కనుక వీళ్ళు ప్రోత్సహిస్తున్నారా? ఈ చంద్రబాబు రాజగురు అంత వయసు వచ్చింది, కనీసమైన బుద్ధి అనేది ఉండాలి కదా. ఇటువంటి వాటిని అంతా వెనకేసుకొస్తాడా? తప్పు చేసిన వాళ్లకు నోటీసులు ఇవ్వకుండా మరి ఏం చేయాలో కానీ ఆ పెద్ద మనిషే చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళను కానీ నోటీసులు ఇవ్వడం పోతే దాన్ని కూడా తప్పుగానే చిత్రీకరించి కూడా ఇంతలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాస్తారా అని చెప్పి చాలా నీచంగా వ్యవహరిస్తున్నాడు. కసింత కామన్ సెన్స్ కూడా లేదు. బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. అసలు మాకు రాజ్యాంగం అనేది పనిచేయనే చెయ్యదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది అని చెప్పి అటు మేరుగు నాగార్జున గారు, ఇటు మంత్రి జోగి రమేష్ గారు, జోగి రమేష్ గారు అయితే మరో మాట కూడా అన్నారు. ఇప్పుడు చింతకాల విఎన్ అంటే ఆ విజయ్ వెనక కనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని తెలిస్తే విజయ్తో పాటు చంద్రబాబు నాయుడు కానీ జైలుకు పంపుతాం, ఇటువంటి అరాచక కార్యక్రమాలకు ఎలా ప్రోత్సహిస్తాడు? 4.5 దశాబ్దాల రాజకీయ ఇండస్ట్రీ అని చెబుతూ ఉంటాడు. ఇదేమైనా పద్ధత? ఇటువంటి అడ్డుకట్ట వేయాల్సిన దగ్గర ఈయన ఎన్కరేజ్ చేసి ప్రోత్సహిస్తాడా? కుటుంబ సభ్యుల మీద ఇంత నీచంగా మేమ్స్ పెట్టి ఇంత నీచంగా అనుచిత ప్రవర్తన చేస్తారా అని చెప్పి జోగి రమేష్ గారు అంటూనే అండ్ గృహ నిర్మాణ శాఖలో అవినీతి రాజా అని చెప్పి ఏదో ఈ చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికలో ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి న్యూస్ రాశారు, పెద్ద హెడ్డింగ్ పెట్టి దమ్ముంటే అవినీతి ఏందో నిరూపించండి, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, లేదు అంటే నీ పత్రికను వదిలేస్తావా, లేకుంటే నీ పత్రిక చైర్మన్గా ఉన్న నువ్వు దాన్ని వదిలేస్తావా? కాసింతైనా కనుక బుద్ధి లేదు, ఎన్ని రోజులైనా ఇంకా చంద్రబాబు తప్ప ఇంక ఎవరి అధికారంలో ఉన్నా కనుక నీకైతే జీర్ణమే అవ్వదు అని చెప్పి ఇటు ఈయన రాజగురువును అటు విజయ్ని మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మొత్తం మీద అనుకుంటే గట్టిగానే వాయించేశారు ఈ ఎపిసోడ్ మీద.